కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో జెండా ఈ రోజున ఇక్కడ ఎగరేయడం జరిగింది. ఈ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా జనసేన పార్టీ విజయవాడ నాయకులకి, వీరమహిళలకి, జన సైనికులకి, పెద్దలు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీని అనేక ఇబ్బందుల మధ్య, ఒడిదుడుకుల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య పార్టీని ఏర్పాటు చేశారు. మరి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు పోటీ చేయకపోయినా ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఒక్క పదవి కూడా ఆశించకుండా ఆయన ఆ రోజున తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు, కృషి చేశారు. 2019కి ముందు నుంచి మీరు చూస్తే, ఒక ఏడాది ముందు నుంచి చూస్తే ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడడానికి, పునాదులు వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు. అన్ని ప్రతికూల పరిస్థితులు కదా, చాలా మంది ఈ రోజున పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే పార్టీ వేదిక ఉండబట్టే మాట్లాడుతున్నారు, జనసేన పార్టీ ఉండబట్టే మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టబట్టే మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే మీరందరు ఎక్కడుండేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. మరి పార్టీ 2019లో పోటీ చేసింది, ప్రతికూల ఫలితాలు వచ్చినాయి, ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కుంగల తగ్గల మరింత ధైర్యంగా పనిచేశారు, అందరికీ అందుబాటులో ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు, పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసే దిశగా మీరు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100,000 మందికి పైగా కొత్త వాళ్ళని పోటీలో నిలబెట్టారు. అప్పుడే కదా పార్టీకి ఒక క్షేత్రస్థాయిలో బలమైన కమిటీలు వచ్చినాయి, అప్పుడే కదా ఒక కొత్త తరం రాజకీయ రంగ ప్రవేశం చేసింది, అప్పుడే కదా ఈ రాష్ట్రంలో రాజకీయ వారసత్వం లేనోళ్లు, ఆర్థిక మూలాలు బలంగా లేనటువంటి వాళ్ళు కూడా పోటీ చేశారు. మరి ఈ రోజున చాలా సందర్భాల్లో ఒక కొత్త నాయకత్వం బయటికి వచ్చిందంటే అలాంటి కొత్త తరాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఆయన సామాజిక ఉద్యమకారుడిగా అందరం కొనియాడుతా ఉన్నాం. మీరు చూశారు ఇసుక పాలసీ మీద మాట్లాడారు, రాజధాని అమరావతి గురించి ఉన్నారు, రైతుల పక్షాన్ని నిలబడ్డారు, కౌలు రైతులకు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా మీరు చూస్తే సెంటు భూమి పథకంలో జరిగే అవకతవకల మీద మాట్లాడారు, జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడారు, 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయినటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో జరిగే అవకతవకల మీద మాట్లాడారు, జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడారు, 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయినటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అవినీతిని, అక్రమాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బలమైన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడబట్టే ఈ రోజున జాతీయ స్థాయిలో పొత్తులకి అనుసంధానకర్త అయ్యారు. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని యొక్క శక్తిని కానీ ఆలోచనని కానీ తక్కువగా అంచనా వేయొద్దని కూడా ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులకి, శ్రేణులకి తెలియజేస్తుంది. నాయకుడి మీద సంపూర్ణ నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నాయకుడి వెనక అడుగులు అడుగు వేయాలి. అప్పుడే మనకి నాయకుడి మీద, పార్టీ మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నట్టు. మన చేతలు ఒకలాగా మాటలు ఒకలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా పార్టీ బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నతంగా ఎదగాలన్నప్పుడు మన పనిలో కూడా ఉత్సాహంతో పనిచేస్తాం, బలంగా పనిచేస్తాం. అధికార పక్షం చేసేటువంటి అవినీతిని మనం బయటకు పెడతాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి, ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని పరితపిస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి, శ్రేణులందరూ కూడా, నాయకులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అవేం లేకుండా ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే అది అంత మంచి పద్ధతి కాదు. అట్లాగనే మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఈ రోజున ఒక ప్లాట్ఫామ్ వచ్చింది అంటే అది జనసేన పార్టీ ఉండబట్టే.
పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చెయ్యబట్టే ఎన్నో సంవత్సరాలు కష్టపడితే రానటువంటి పదవులు కేవలం 3-4 ఏళ్లలో వచ్చాయంటే మీ కష్టం కన్నా జనసేన పార్టీ అనే ఒక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఉండబట్టే దాన్ని అందరూ కూడా గుర్తించాలి, గౌరవించాలి. ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా మన పార్టీ చేసినటువంటి కార్యక్రమం, మన పార్టీ చేసినటువంటి పోరాటాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంత భావజాలాన్ని మీరు ప్రచారం చేయండి, సోషల్ మీడియా వేదికగా చేయండి, మీడియా పరంగా చేయండి, ప్రజల్లో కూడా ప్రచారం చేసే దిశగా ముందుకి వెళ్ళాలి. రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఏం సూచిస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, పార్టీని అధికారంలో భాగస్వామ్యం చేయాలి. జనసేన పార్టీని అధికారంలో భాగస్వామ్యం చేసే దిశగా మనందరం కూడా బలంగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరొక్కసారి విజయవాడ జనసేన పార్టీ నాయకులకి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ముఖ్యంగా 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.